కోర్టులో తమకు అన్యాయం జరిగిందంటూ జీవిత రాజశేఖర్ గారు సోషల్ మీడియాలోని పోస్ట్ చేసిన ఎమోషనల్ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. పరువు నష్టం కేసులో జీవిత రాజశేఖర్ గారికి 5,000 రూపాయలు జరిమానా ఇంకా 1 ఏడాది జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. చిరంజీవి గారు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్పై 2011లో సంచలన ఆరోపణలు చేశారు జీవిత రాజశేఖర్. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేసిన బ్లడ్ను మార్కెట్లో అమ్ముకుంటున్నారంటూ రాజశేఖర్ దంపతులు అప్పట్లో ఆరోపణలు చేశారు. చిరంజీవి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ అల్లు అరవింద్ గారు కోర్టును ఆశ్రయించారు. రాజశేఖర్ దంపతులపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఆ కేసుపై విచారణ జరిపి నాంపల్లి కోర్టు నిన్న తీర్పు ఇచ్చారు. జీవిత రాజశేఖర్ దంపతులకు 7 ఏడాది పాటు జైలు శిక్ష ఇంకా 5,000 రూపాయలు జరిమానా కూడా విధించారు. ఇక ఎప్పుడూ ఎలాంటి రుజువులు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయకూడదంటూ రాజశేఖర్ దంపతులకు కోర్టు మందలించింది. అయితే వీరికి వెంటనే బెయిల్ కూడా మంజూరు అయింది.